ఇంటికి ముఖ్యం కొడుకులు వారు మనకు ఎందుకు జన్మిస్తారో తెలుసుకుందాము ఈ వీడియోలో కొందరు కొడుకులు తల్లిదండ్రులను ఎంతో ప్రేమగా చూసుకుంటారు మన ఇంట్లో పుట్టే కొడుకుకు ఎంతో కొంత పూర్వజన్మ బంధం ఉంటేనే తల్లిదండ్రులకు జన్మిస్తాడు ఆ బంధం స్నేహ బంధం కావచ్చు రక్త సంబంధము కావచ్చు పోయిన జన్మలో నీవు చేసిన సహాయానికి ఈ జన్మలో నీకు ఋణం తీరుస్తాడు ఎలా తీరుస్తాడని ఆలోచిస్తున్నారా మన ఇంటి పేరును జీవితాంతం మార్చుకోకుండా పైతరాలకు అందిస్తాడు నీవు అప్పు చేస్తే అవి వడ్డీతో సహా చెల్లిస్తాడు నీవు కన్న ఆడపిల్లలకు తన భుజాన వేసుకొని పెళ్ళిళ్ళు చేస్తాడు వయసులో చిన్నవాడైనా ఆ బరువంతా మోస్తాడు నీకు కొడుకుగా పుట్టినందుకు తన భార్యతో కూడా సఫర్యలు చేపిస్తాడు నీ వంశాన్ని కాపాడేందుకు మళ్ళీ కొడుకును పునరుత్పత్తి చేస్తాడు నీవు చేసిన అప్పును నీ కొడుకు మాత్రమే చెల్లిస్తాడు కూతుర్లను పెళ్లి చేసి పంపించాక వారిని అడిగే హక్కు ఎవరికీ ఉండదు తండ్రి తాగుబోతూ అయితే ఇంటి బాధ్యత అంతా కొడుక్కే అప్పచెప్పుతారు నీ కొడుకు నీ కూతుర్లను ఎంతో అండదండగా చూస్తాడు నీ కూతుర్లకు నీవు లేని లోటు తీరుస్తాడు నీ కూతుర్లకు సెక్యూరిటీ గార్డ్ అవుతాడు ఆఖరికి నువ్వు చనిపోతే నీ కూతురు కూడా చుట్టంలాగా వస్తుంది కానీ ఇంట్లో ఉన్నా లేకున్నా నీ కార్యాలన్నీ ఒడ్డెక్కిస్తాడు నీ కొడుకు నీవు కన్న ఆడపిల్లలని వాళ్ళ ఇంటి ఆడబిడ్డగా అనుకుంటాడు కొడుకులందరూ చెడ్డవాళ్ళు కాదు ఈ వీడియో ఎవరిని ఉద్దేశించింది కాదు కొందరి జీవితాల్లో జరుగుతున్న అక్షర సత్యాలు కొందరి కొడుకులను బాధ్యత లేని వాడిలా చూడొద్దు ఈ సమాజంలో మంచి కొడుకులు ఉంటారు చెడ్డ కొడుకులు ఉంటారు థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్